పొగడపూలు శ్రీరమణ గారి రచన ఆకాంక్ష చైత్రమాసం కొత్త కళలతో కదలివచ్చింది ప్రకృతి నవనవ్య శోభితంగా నాట్యం చేస్తోంది మామిడి తొడిగిన కొత్త చిగుళ్ళు దీపశిఖల్లాగా మెలమెలలాడుతున్నాయి గోరింట కొమ్మపై వారిన గోరువంక కొత్త పాటలు పాడాలని తాపత్రయపడుతోంది చిగురుటాకుల్లో దాగిన కోయిల తీయని పాటతో తన ఉనికిని ఉగాది రాకని చాటుతోంది షడ్రుచుల ప్రసాదం కోసం వేప విరగబోసింది చెరుకుతోట పైరగాలికి మంద్రంగా కదులుతోంది చలిపులి వెళ్లిపోయి చిరు ఎండలు మొదలయ్యాయి కొత్త పచ్చికచిగుళ్లను తిన్న లేగదూడలు పచ్చని డొంక మీద చెంగనాలు వేస్తున్నాయి మెడలో గంట చప్పుడు ప్రకృతిని అర్చిస్తున్నట్లు ధ్వనిస్తున్నది చాంద్రమానాన్ని అనుసరించే వారందరికీ చైత్రశుద్ధ పాడ్యం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది తెలుగు సంవత్సరాదిగా దీనిని వ్యవహరిస్తాం తెలుగు సంవత్సరంలో పన్నెండు మాసాలు ఆరు ఋతువులు ఉంటాయి తెలుగు ఋతువులు వాటి ధర్మాలు ఆయా తరుణాలలో ప్రకృతిలో జరిగే మార్పులు వీటిని తెలుసుకునే ఓపిక గమనించే తీరిక ఇప్పుడు ఎవరికీ లేదు తెలుగు భాషని బతికించుకోవాలని ప్రతివారు ఇప్పుడు ఆరాటపడుతున్నారు చైత్రం వైశాఖం మొదలైన తెలుగు నెలలు వసంత శిశిర గ్రీష్మాది ఋతువులు మన పిల్లలకు పరిచయం చేయడంతో మాతృభాషని చిగురింపచేయవచ్చు దీనివల్ల ఉచ్చారణా పటిమ పెరుగుతుంది పేర్లతో బాటు వాటిని అనుసరించి అనేక జీవన సత్యాలు వారికి తెలుస్తాయి నగర జీవితంలో మరుగున పడిపోయిన అనేక తేట తెలుగు పదాలను పునశ్చరణ చేసుకోవచ్చు వ్యవసాయం ఇతర చేతివృత్తులకు సంబంధించిన అనేక వృత్తి సంబంధ పదాలు నేడు తెరమరుగవుతున్నాయి వాటి స్థానంలో ఆంగ్ల పదాలు ఏవో చిత్రమైన కట్టుడు మాటలు ప్రచారంలోకి వచ్చి రాజ్యమేలుతున్నాయి నాగలి ఎడ్లబండి నేతమగ్గం కమ్మరి చక్రం వీటికి సంబంధించి ఎన్నో చక్కని తెలుగు మాటలు ఉన్నాయి అవి మన సంస్కృతి సంప్రదాయాలకి అక్షర రూపాలు శ్రీ ప్లవనామ నూతన సంవత్సరం తెలుగువారికి తెలుగు భాషకి వినూత్న వైభవాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నాను